హాయ్ ఫ్రెండ్స్, మన సమాజంలో చాలా కేసెస్ సాల్వ్ అయ్యేది ఒక చిన్న క్లూనే, పెద్ద క్లూ కూడా చిన్న క్లూ దగ్గర సాల్వ్ అవుతాయి. ఠాగూర్ సినిమాలో చూడండి, ప్రకాష్ రాజ్ ఆలోచించిన విధానం వల్ల, అతను ఒక నార్మల్ డ్రైవర్ పోలీస్ డిపార్ట్మెంట్లో, బట్ కేసు సాల్వ్ అయినా ఠాగూర్ దొరికిన అతని వల్లే. అదేవిధంగా మదనపల్లె కేసు సంబంధించి కూడా చాలా మంది కింద కామెంట్స్ పెడుతున్నారు, కేసు క్లోజ్ అయిపోయింది అంటున్నారు కదా సార్, సార్ ఇంక వీళ్ళు తప్ప ఇంకెవరు లేరంటున్నారు కదా సార్, ఇలా అంటున్నప్పుడు నాకు ఎక్కడో చిన్న తేడా కొడుతూ ఉంది. అదేంటంటే, గారాభంగా పెంచుకున్నటువంటి పిల్లల్ని వీళ్ళే ఎందుకు చేస్తారు? ఒకవేళ చేస్తున్నట్టయితే వీళ్ళకి తెలిసిన రహస్యం ఏంటి? ఆ రహస్యాన్ని పూడ్చి పెడతానికే వీరిని ఈ రకం చేశారా? అండ్ ఎన్నో అనుమానటువంటి ఈ కేసులో వారిని దహనం ఎందుకు చేశారు ఖననం చేయకుండా? ఇలా ఆలోచిస్తూ పోతే గతంలో మనం ఎన్నో కేసులో జర్నలిస్టులు, డాక్టర్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి లోయర్ క్యాడర్ వాళ్ళు ఇచ్చినటువంటి ఎంతో ఇన్ఫర్మేషన్ ఎన్నో కేసులు సాల్వ్ చేసింది. ఈ వేలో మనం పాజిటివ్గా ఆలోచించి ఈ కేసుకు సంబంధించి మనం కనుక ఎక్కువగా ఆలోచించినట్టయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నవేంటి ఒకసారి మీరు ఆలోచించండి. పురుషోత్తం, పద్మజ ఇద్దరు కూడా మంచి ప్రొఫెషన్లో ఉన్నారు, వాళ్ళ పిల్లలు బాగా చదువుకుంటూ ఉన్నారు. ఇటువంటి కుటుంబంలో అకస్మాత్తుగా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగింది అంటే నిజంగానే ఎవరూ లేకుండా జరిగిందా ఏంటి అన్నప్పుడు, నేను అనుకోకుండా ఒక సినిమా చూస్తున్నప్పుడు ఒకసారిగా ఎక్కడో ఆ సినిమాలో కొన్ని లింక్స్ వీటి క్లూస్ ఏమో అనిపించింది నాకు. రెబెక్కా 9వ తరగతి చదువుతున్న అమ్మాయి, బెంజమిన్ ఆ పిల్ల అన్న 10th క్లాస్, ఆనెస్ట్ వీళ్ళ నాన్న లూయిస్, ఒక గ్రామంలో వాళ్ళు ఉంటూ ఉంటారు, హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. తల్లి లేదు, సో లూయిస్ అంత చక్కగా చూసుకుంటూ పిల్లల్ని బంగారం చూసుకుంటూ ఉంటారు. రెబెక్ ఒక యావరేజ్ స్టూడెంట్, బట్ చదువుకుంటూ ఉంటుంది ఒక మిషనరీ స్కూల్ లాంటి దానిలో. ఫాదర్ బెన్నెట్ ఓ రకంగా కొన్ని చర్చలకు సంబంధించి అతనే హెడ్ అన్నట్టు, అండ్ ఆ ఊర్లో జరిగే వ్యాపారాలు కూడా అతనే హెడ్ అన్నట్టు, ఊర్లో మంచి పేరు అనేది అతనుకుంది. సో ఈ మంచి పేరు ముసుగులో సిస్టర్ అభయా కేసులో కానీ అక్కడ ఉన్నటువంటి ఫాదర్లు ఎలా బిహేవ్ చేశారు ఏంటి, అడక్కరాజుని ఎలా హింసించారు ఏంటి, చివరికి అడక్కరాజు ఎలా నిజాన్ని బయటపెట్టాడు ఏంటి, మనం అలా డిస్కస్ చేస్తున్నాం. అదేవేళ ఈ ఫాదర్ బెన్నెట్ కూడా ముసుగులో ఎవరికి తెలియకుండా చేసిన పనికి మన పనులన్నీ కూడా చేస్తున్నాం. అలా రెబెక్కా మీద ఒకరోజు అత్యాచారానికి ఒడిగడతాడు, బట్ ఆ విషయం ఎవరికి తెలియనికుండా జాగ్రత్త పడతాడు. బట్ అనుకోకుండా రెబెక్కా ఒకరోజు స్కూల్లో కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్స్ చెక్ చేస్తే తను ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసింది. ఫాదర్ వాళ్ళ తండ్రి లూయిస్ని పిలిపిస్తారు, లూయిస్ని పిలిపించేసి చెప్తే నమ్మడు, నమ్మక తప్పదు నిజము, దట్టు ఒకళ్ళు ఇప్పుడు అభాషణ చేద్దామన్నా సరే తను నెలలు కూడా ఎక్కువ నిన్నాయని చెప్పేసి అంటారు. దాంతో ఏం చేయాలంటే కూడా పాలుపోక బాధపడిపోతూ పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. పోలీసులు కంప్లైంట్ ఇస్తే మరి ఎవరు ఏంటంటే తెలియదు కదా, సో వాళ్ళు ఏం చేయలేరు. అప్పుడు రెబెక్కా తనలో తానే మదన పడిపోతూ ఉంటూ ఉంటే లూయిస్ తన తండ్రి కాబట్టి, అమ్మ ముందు తినమ్మా ఎన్నాళ్ళు ఇలా ఉంటా ఏదైనా అంటూ ఉంటే తండ్రి ప్రేమ ముందు జరిగినటువంటి తప్పు ఏదైతే ఉందో, ఘోరం ఏదో తను చెప్పాలని చెప్పేసి అనుకుంటాను. అప్పుడు ఫాదర్ బెన్నెట్ నన్ను ఇలా చేశాడని చెప్పేసి మొత్తం రివీల్ చేశాడు. అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అయ్యా ఇదిగో సోన్సో సోన్సో అని మొత్తం చెప్తే, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, ఆమె మైనర్, వాడు సొసైటీలో మంచి పేరు ఉన్నాడు, కాబట్టి మనం జాగ్రత్తగా డీల్ చేయాలి, నువ్వైతే ఎక్కడ ఎవరికి రివీల్ చేయకని చెప్పేసి పోలీసులు చాలా నమ్మేటట్టు చెప్తారు. కానీ ఫాదర్ బెన్నెట్తో ఆల్రెడీ మాట్లాడుకుని ఒక డీల్ ప్రకారం వాడికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు వీళ్ళు వచ్చేటప్పటికి ఈ లూయిస్ని భయపెట్టేసి ఆ పిల్లడు భవిష్యత్తు బాగుండాలన్నా ఆటోమేటిక్గా లూయిస్ని ఇన్వాల్వ్ చెందిందని చెప్పేసి చివరికి లూయిస్ని బెదిరించి కొట్టి నాన్న ఇది చేస్తే రెబెక్క భయపడుతూ ఉంటే, రెబెక్క కన్నా బెంజమిన్ కూడా భయపడుతూ ఉంటే చివరికి పిల్లల కోసం చెప్పేసి పాపం లూయిస్ తండ్రి వేరే వాడు ఫాదర్ ముసుగులో చర్చి ఫాదర్ ముసుగులో వాడు చేసిన పాపానికి పాపం లూయిస్ పిల్లల కోసం తాను తన కూతురు మీదే అత్యాచారానికి ఒడినట్టుగా ఒప్పుకొని పాపం పోలీసులకి లొంగిపోతాడు. ఆ తర్వాత జరిగింది ఏంటంటే రెబెక్కనేమో వేరే చోటికి నన్స్ వచ్చేసి తీసుకెళ్లిపోతాడు నార్త్ ఇండియాకి, బెంజమిన్ ఉంటాడు. ఈలోపు చుట్టాలంతా కూడా పీడ విరగడైపోయింది, చిచ్చి ఇటువంటి వాళ్ళు అసలు మన చుట్టాలు ఏంటి అన్న వేళ వాళ్ళని దూరం పెట్టేస్తారు. అండ్ ఎవరికి వాళ్ళు పట్టి పట్టినట్టుగా అసలు సంబంధమైనట్టుగా ఉంటారు. మదనపల్లి కేసులో చుట్టాలు ఎవరు కూడా ముందుకు రావట్లేదు అన్నట్టుగా ఇక్కడ కూడా అలా ఎవరు ముందుకు రారు. సో చివరికి లూయిస్కి అర్థమైంది ఏంటంటే కావాలని తనని ఇరికిచ్చారని, అవతల వాళ్ళు చట్టాన్ని న్యాయాన్ని తమ డబ్బులతో కొనేశారని, వీళ్ళ సైడ్ అసలు ఇంకెవరూ లేరని చెప్పేసి లూయిస్ బాగా బాధపడిపోయి మదన పడిపోయి జైల్లోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత బెంజమిన్ ఇవన్నీ చూసి బాధపడిపోయి రగిలిపోతా ఉన్నటువంటి మూమెంట్లో
పోలీసులు వికటహాసం చేస్తూ వాళ్ళు సమాజంలో రక్షించాల్సిన వాళ్ళ ఉండి కూడా భక్షించే విధంగా ఎలా తయారయ్యారు ఏంటి అని చెప్పేసి బెంజమిన్ మనసులో బాగా బలంగా నాటుకుపోతుంది. ఇక ఆ తర్వాత ఇతన్ని తెలిసిన వాళ్ళు ఇంటర్మీడియట్ చదివిస్తారు, ఇంటర్మీడియట్లో బాగా స్కోర్ చేస్తాడు. ఆ తర్వాత హైయర్ స్టడీస్ కోసం వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తే తాను అమెరికా వెళ్తాడు. ఇంటర్మీడియట్కి ఈ టెన్త్ క్లాస్ మధ్యలో బాగా సైకిల్స్ పెట్టి డిప్రెషన్కి వెళ్ళిపోతే నా మందులు పడితే చివరికి నార్మల్ మోడ్కి వస్తాడు. అప్పుడు ఇంటర్మీడియట్ బాగా చదవటం, ఆ తర్వాత హైయర్ స్టడీస్ కోసం అమెరికా వెళ్ళటం, ఇది ఇక్కడి వరకు. ఇక ఆ తర్వాత ఈ పోలీసులకు సంబంధించేసి అసలు చాలా గమ్మత్తుగా పోలీసులను ఒక రకమైనటువంటి హిప్నాటిజంకు లోన్ చేసి వారిని వీళ్ళ వేలోకి తెచ్చుకొని ఆ తర్వాత వీళ్ళతో పాటు తీసుకెళ్లిపోయి బ్రతికొండగానే కళ్ళు గుండె తీసేసి అసలు ఊహించిన విధంగా చంపేయటం. అలా చంపిన తర్వాత వాళ్ళతో పాటు ఒక న్యాయదేవత బొమ్మనట్టు డిఫరెంట్ వేలో కళ్ళు ఓపెన్ చేసింది. అంటే న్యాయం బ్రతికే ఉంది అన్న వేళ చెప్పటం కావచ్చు, న్యాయాన్ని మేము బ్రతికేస్తాం అన్న వేళ చెప్పటం కావచ్చు, పోలీసులు న్యాయం చెబితే మేము చేస్తాం అనేసి ఒక హింట్ ఇస్తున్నట్టుగా అలా చేస్తూ ఉంటారు. చివరికి సైకాట్రిస్ట్ అనేటువంటి అన్వర్ తాను ఈ కేసు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు పోలీసులతో, తనకి ఎక్కడో చోట క్లూ దొరికింది అనుకుంటూ ఉన్నప్పుడు చిన్న క్లూ దొరికింది. ఒక ఈ న్యాయదేవత శిల్పం ఏదైతే ఉందో అది వదిలిపెడుతున్న దానిలో చిన్న బొమ్మ దొరకటం, ఇది తయారు చేసిన ఎవరో ఉంటారు ఏంటని ఎంక్వైరీ చేసినప్పుడు ఒక శిల్పి దొరకటం, ఆ శిల్పి దగ్గరికి వెళ్ళినప్పుడు నిజమే అని చెప్పేసి ఆయన చెప్పటం, ఇంకా ఓ బొమ్మ ఉంది అని చెప్పటం, ఆ బొమ్మను వేరే అతను వచ్చి తీసుకెళ్ళాడు అనటం, ఎందుకు ఈలోపు ఆల్రెడీ ఎవరైతే ఈ కిల్లింగ్స్ పాల్పడతా ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి పేపర్లు రావటం, నిజమని చెప్పేసి తెలియటం, కేసు క్లోజ్ అయిపోయిందని అందరూ అనుకుంటారు. బట్ అన్వర్కి వచ్చేసి ఎక్కడ తేడా కొడుతుంది, ఇన్ కేసు ఎవరో ఉన్నారు వీళ్ళు వెనక ఎవరో మొత్తం నడిపిస్తున్నారని చెప్పేసి, ఇది మెయిన్ పాయింట్ అనమాట. సో ఆ నడిపిస్తున్నది ఎవరంటే చిన్నప్పుడు ఏ బెంజమిన్ అయితే మానసికంగా కుంగిపోయాడో ఈ పోలీసులు మిగతా వ్యవస్థ అంతా కూడా ఎలా భ్రష్టు పెట్టుందని చెప్పి అనుకున్నాడో ఆ బెంజమిన్ ఇదంతా చేశాడని చెప్పేసి అనుకుంటాడు. ఎలా బొమ్మ అనేది గీస్తాడు కదా శిల్పి. ఇక అప్పుడు ఇతని గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు అప్పుడు ఈ విషయాలన్నీ బయటపడతాయి. చిన్నప్పుడు రెబెక్కా మీద ఆ చర్చి ఫాదర్ ఎవరైతే ఊర్లో పేరు ఉన్నాడో బెన్నెట్ ఎలా దారుణం తెగబడ్డాడు, ఆ తర్వాత లూయిస్ని ఎలా ఇరికిచ్చాడు, లూయిస్ అనుకుంటే ఎలా కారణమయ్యాడు, వీళ్ళకి పోలీసులు ఎలా హెల్ప్ చేశారు ఏంటి అవి మొత్తం కూడా ఈ అన్వర్కి తెలుస్తుంది. అన్వర్కి తెలిసిన తర్వాత ఈ బెంజమిన్ని పట్టుకునే దానిలో ప్రక్రియలో భాగంగానే అప్పుడు తనకి రిమైనింగ్ విషయాలన్నీ కూడా తెలిసింది. ఏంటి అంటే వీళ్ళని ఎవరైతే హతమందిస్తున్నారో వాళ్ళని వీళ్ళు రెగ్యులర్గా మనం దొరికే ఆల్ప్రజోలం అని చెప్పేసి నిద్ర ట్యాబ్లెట్ ఉంటుంది, దానివల్ల నిద్ర వస్తుంది అండ్ అవతల వాళ్ళని కూడా ఆ వేలో హిప్నటిజం చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి, ఆ వేలు చేసి రికార్డ్ చేస్తుందని చెప్పి తెలుస్తుంది. అంటే అవతల ఉన్నవాడు ఎక్స్పర్ట్, ఎవరు డాక్టర్ బెంజమిన్, చిన్నప్పుడు కుర్రాడు పెద్ద అయ్యాక బెంజమిన్ ఎక్స్పర్ట్ అయ్యాడు. ఈ ఎక్స్పర్ట్ అయిపోయి తాను ఎవరినైతే ఈ సొసైటీలో లేకుండా చేద్దాం అనుకుంటూ ఉన్నాడో, తను ఏదైతే మార్పును ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడో, తనకి తెలిసినటువంటి సైంటిఫిక్ పరిజ్ఞానం ద్వారా ఈ హిప్నాటిజం రిలేటెడ్ డ్రగ్స్ యూజ్ చేసేసి పౌడర్లు వేసేసి ఆ వేళ అవతరమని హతమందించినాడని చెప్పి తెలిసింది. ఇది స్టోరీ ఇంకెంతకు మించి మనకు అవసరం లేదు. ఇక ఇప్పుడు మదనపల్లి స్టోరీకి వద్దాం. ఓ రకంగా ఇక్కడ మనం మదనపల్లి పురుషోత్తం విషయానికి సంబంధించి అతని సైడ్ నుంచి ఆలోచిద్దాం, అంటే పాజిటివ్ వేలో. ఇక్కడ రెబెక్కా లాగే ఇక్కడ పురుషోత్తం కూడా బాధితుడేమో, పురుషోత్తంని అండ్ కుటుంబాన్ని ఎవరైనా వేరే బెదిరిస్తున్నారేమో, బ్రతుకున్నటువంటి పురుషోత్తం పద్మజనే కాకుండా ఇంకా వీళ్ళ కుటుంబ సభ్యులు తెలిసిన ఎవరన్నా వాళ్ళు ఆ రకంగా ప్రెజర్ పెడుతున్నారేమో, చంపేస్తామని చెప్పేసి భయపెడుతున్నారేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే కూతురుని ఇంత దారుణంగా ఎలా చేస్తాడు ఇతను మొదటి నుంచి అనుకుంటాడు, అతను కెమిస్ట్రీ ఎక్స్పర్ట్, సో తను కూడా ల్యాబ్లో ఏమైనా ఉండుండొచ్చు కదా, ఆ వేళ ఇన్వెస్టిగేషన్ చేశారా, ల్యాబ్లో చెక్ చేశారా, ఏమన్నా అందులో ఉన్నటువంటి సాల్వెంట్ ఆర్ సొల్యూషన్స్ ఏమైనా మిస్ అయినాయేమని, ఏమైనా కెమికల్స్ అని మిస్ అయినాయేమని చెప్పి చూసారని చెప్పేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. బట్ ఆ వేళ ఇన్వెస్టిగేషన్ జరిగిందా జరగలేదన్నది మన అందరికీ తెలిసిందే, జరగల. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చేటప్పటికి డ్రగ్స్ వాళ్ళ బాడీ ఇంజెక్ట్ చేసినట్టు తెలిసిందంటే దాని తర్వాత కూడా ఇంకా అప్డేట్ ఏమి రాలేదు. సో మనం ఈ కేసు సంబంధించి ఇక్కడ పురుషత్వం సైడ్ నుంచి మనం ఆలోచించాల్సి వచ్చినట్లయితే రెండు ఉంటాయి. ఒకటి, తానే కావాలని చేయటం, అంటే పద్మజని ఇరికించడం అనో, లేదు నిజంగా నా పూజల హడవుడు ఈవేలో ఉన్నారనో, సంథింగ్ ఈవేలో. రెండు, వీళ్ళ వెనక ఎవరో ఉండి ఇదంతా నడిపించారు, నడిపించిన వాళ్ళు వచ్చేసి వీళ్ళని ఒక రకమైన హిప్నాటిజంలోకి లోన్ చేసి అండ్ మోరూరు వాళ్ళు ఏదో రహస్యాన్ని బయటకు తెలియకుండా చేయటం కోసం ఈ రకంగా చేసి ఉండొచ్చు. ఈ వేళ గనక ఆలోచిస్తే ఖచ్చితంగా వీళ్ళిద్దరు కాదు, పద్మజాడి పురుషోత్తం కాదు, ఇంకా ఎవరో ఉన్నారనే విషయం పోలీసులకు అర్థమవుతుంది. ఆ వేళ ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, అఫ్కోర్స్
వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ తేలాల్సిన ఎందుకంటే తేలితే అవసరం లేదు. కానీ జస్ట్ కొంచెం ఆలోచించమని చెప్పేసి రిక్వెస్ట్, అంతకుమించి ఏమిలా. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి అంశాలు పరిగణలోకి మనం తీసుకున్నా పురుషోత్తం క్లారిటీగా ఉన్నాడు చాలా విషయాల్లో. పద్మ వచ్చేసి క్లారిటీగా ఉంది లేదు అన్నట్టుగా ఉంది. అండ్ కొన్ని కొన్ని సందర్భాల్లో అసలు ఆమె డెలిషియస్ వ్యాధి ఉందా లేదని డౌట్ కూడా వస్తూ ఉంది. అండ్ పురుషోత్తం వచ్చేసి నేను కూడా వాళ్ళతో కలగలిపి చేశానని మొదట అంటున్నాడు. బట్ ఆ తర్వాత వచ్చేసి మొత్తం అలేకే చేసింది, ఆ తర్వాత పద్మ చేసింది అంటూ ఉన్నాడు. ఎక్కడైతే హైడ్ చేస్తున్నాడు అంటే అతను చెప్పేదానికి క్లారిటీ లేదు. పద్మజ చెప్పేదానిలో ఇప్పటికి కూడా మిస్టరీ అనేది ఉంది. సో ఎలా బయటపడుతుంది? ఐఎమ్ షూర్ ఖచ్చితంగా వీళ్ళ వెనక ఎవరో ఉండి ఇదంతా చేయించరా లేదా అన్నప్పుడు ఎవరో ఉండి ఇదంతా చేయించారు అన్నది నాకు బలంగా అనిపిస్తూ ఉంది. అయితే పురుషోత్తం కూడా వాళ్ళతో కలగలిపి ఇలా చేశాడా అన్నది ఫస్ట్ పాయింట్. పురుషోత్తం వాళ్ళతో కలవకుండా అవతల వాళ్ళే బలవంతంగా ఇలా చేయించడం సెకండ్ పాయింట్. వాళ్ళతో కలిపి పురుషోత్తం కనుక చేసినట్టయితే పురుషోత్తం కూడా మెయిన్ కల్ప్రిట్ అవుతాడు. అండ్ ఇప్పుడు బయట పడటం కోసం ట్రై చేస్తున్నట్టు మనం భావించాలి. అండ్ పురుషోత్తం చాలా సీక్రెట్గా చేసినట్టు మనం భావించాలి. లేదు వాళ్ళతో కలవకుండా ఇదంతా చేసినప్పుడు పురుషోత్తం ఇక్కడ బాధితుడు అన్నట్టు మనం భావించాల్సి ఉంటుంది. సో కంక్లూజన్ ఇస్తూ ఉన్నా, కొంతమందికి ఇది అర్థం అవ్వచ్చు, కొంతమంది అర్థం కాకపోవచ్చు. అర్థమైన వాళ్ళు మీ తాలూకు ఫీడ్బ్యాక్ ఏదైనా ఉన్నా, మీ తాలూకు ఇన్వెస్టిగేషన్ మీకు ఏదైనా అనిపిస్తే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అర్థం కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఏదో ఒక సినిమా చూసినా అర్థం కలదనుకోండి, ఏదో ఒక స్టోరీ విన్నా అర్థం కలదనుకోండి, జస్ట్ లైట్ తీసుకోండి. సో నేను కంక్లూజన్ ఇస్తూ ఉన్నా, నాకు బలంగా అనిపిస్తున్నది రెండే అంశాలు. వీళ్ళని ఎవరో కొన్ని కెమికల్స్ యూజ్ చేసి బాగా ప్రభావితం చేశారు, ఆ తర్వాత ఇది ఈ రకంగా జరిగాయి. వీళ్ళంతటా వీళ్ళే కెమికల్స్ యూజ్ చేసి ఈ రకం ప్రభావితం అయ్యారా, లేదు వేరే వాళ్ళు ఈ రకం వీళ్ళని ప్రభావితం చేసి ఈ రకం చేపించారా? అయితే దాని వెనుకున్న రహస్యం ఏంటి? ఇందులో ఉన్నటువంటి ఆ పెద్ద మనిషి ఎవరు? బాబానా, స్వామీజీయా, పొలిటీషనా, లేదంటే డబ్బున్నాడా, లేదంటే ఇంకేదైనా రహస్యాలు ఉన్నాడా? ఇవన్నీ కూడా ఖచ్చితంగా బయటపెట్టాల్సినటువంటి బాధ్యత పురుషోత్తం మీద ఉంది. పురుషోత్తం దగ్గర నుంచి బయటకు లాగాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. ఈ విషయంలో కనుక వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఇస్తే ఐఎమ్ షూర్ సొసైటీకి చాలా మంచి చేసిన వాళ్ళు అవుతారు. అండ్ మరికొన్ని కుటుంబాలు బాధింపడకుండా కాపాడిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా సొసైటీలో జరిగినటువంటి ఒక కనిపించినటువంటి ఒక దారుణమైనటువంటి విషయాన్ని బయటపెట్టి సమాజానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు నాకైతే అనిపిస్తాను.